హాయ్ గైస్, మహేష్ హియర్ ఫ్రెండ్స్. మనకు ఎన్సిటిఈ నీట్ రిజల్ట్ ప్రకారంగా ఈసారి డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు ఎగ్జిట్ పోస్టులకు బీఈడి వారికి అర్హత ఇస్తున్న విషయం తెలిసిందే. సో అందువల్ల ఏంటంటే, సో చాలామంది బీఈడి అభ్యర్థులు చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే డిఎడ్ అభ్యర్థులు మాత్రం తినని లోటు అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే పోటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో వారిలో వారికి ఎక్కువగా పోటీ ఉందని భావిస్తుంటే, సో మరలా ఈ యొక్క బీఈడి వారికి కూడా ఈ యొక్క డిఎస్సిలో ఎగ్జిట్కి కూడా సో అవకాశం ఇస్తుండడం ఎంతవరకు సమూహం అని చెప్పి మనకు చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి. సో ఆల్రెడీ కూడా వీటి మీద మనకు కోర్టులో కేసు కూడా వేయడం జరిగింది అనమాట. సో ఇది చాలా పెద్ద ఇష్యూ అయితే అవుతుంది. సో ఇప్పటికే మనకు రాష్ట్రంలో ఆ చాలా ప్రాంతాల్లో మనకు ఉద్యమాలు మనకు నిరసనలు ప్రారంభమయ్యాయి. సో ఇక్కడ మీరు చూస్తుండొచ్చు, చాలా మంది విద్యార్థులు కూడా సో రోడ్డుపై బయట నుంచి మనకు ఉద్యమాలు అయితే చేస్తున్నారు. సో కేంద్రం జారీ చేసిన ఈ యొక్క న్యూ గెజెట్ని ఏ విధంగా సార్ తిరిగి వెనక్కి తీసుకోవాలని చెప్పి సో వీరైతే ధర్నాలు అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇది మనకు సో డిఎస్సి నోటిఫికేషన్ మరొక రెండు మూడు రోజుల్లో ఉంటుండగా, సో ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఇలాగ గెజెట్ అనేది జారీ చేయడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ 2 టైమ్స్ టెట్ కండక్ట్ చేసిన తర్వాత ఇటువంటి ఇన్ఫర్మేషన్ రావడం నిజంగా చాలా బాధాకరమని చెప్పుకోవచ్చు. సో ఇటువంటి ఉద్దేశం కనుక ముందే ఉంటే, సో ఈ యొక్క టెట్ అనేది కండక్ట్ చేయకుండా ముందే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక రిలీజ్ చేసి ఉంటే బాగుండేది. సో ఈ యొక్క టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ మరొక 4-5 రోజుల్లో ఉంటుందనగా ఈ యొక్క గెజెట్ అనేది రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఎన్సిటిఈ రిలీజ్ చేసిన న్యూ గెజెట్ ఆధారంగా మనకు సో బిఎడ్ చేసిన వారికి స్కూల్ అసిస్టెంట్ మరియు ఎగ్జిట్ పోస్టులకు రెండింటికి కూడా అవకాశం ఇస్తున్నారా లేదా అని చెప్పి మనకు ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సమయంలో మనకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో మరొక 2 రోజులు మాత్రమే ఈ యొక్క సమయం అనేది ఉంది. సో పాఠశాల విద్యాశాఖ కానీ లేదంటే మంత్రి గంటా గారు కానీ సో స్పందించి సో తగిన విధంగా వీటి మీద ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చినట్లయితే సో డిఎడ్ అభ్యర్థులు కానీ ఒక బిఎడ్ అభ్యర్థులు కానీ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో తప్పకుండా ప్రభుత్వం మనకు తగిన విధంగా వీని వెంటనే మనకు స్పందించాలి, లేదంటే మనకు చాలా విమర్శలు అయితే వస్తాయి. అండ్ అంతేకాకుండా ఈ యొక్క డిఎస్సి కూడా లేట్ అయ్యే ప్రమాదం అయితే ఉంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.